ఆ రాయలసీమలో అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది ఆ కడప అనే చెప్పుకోవచ్చు. ఈ కడపకి సంబంధించి కూడా కడప నియోజకవర్గంలో ఎవరు ఈసారి గెలవబోతున్నారో, వారి బలాలు ఏ విధంగా ఉన్నాయి, వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జ్యోతిష్యం కూడా ఎలా ఉంది, ఈసారి వాళ్ళు గెలుస్తారా లేదా అని కూడా మనము మన జానకిరాముని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే, మనతో పాటు గురుజీ గారు ఉన్నారు. గురుజీ గారు నమస్తే. నమస్కారం. సో కడప గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కడప నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ ఆ మాధవి రెడ్డి కూడా అక్కడ ఆ కూటమి అభ్యర్థిగా కూడా బరిలో ఉంది. అలాగే ఆ వైసీపీ నుంచి కూడా అంజద్ బాషా కూడా అక్కడ బరిలో ఉన్నారు. సో ఇద్దరి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, కడప గడ్డలో ఎవరు జెండా ఎగరేయబోతున్నారు, సో ఈ ఆ నియోజకవర్గం సంబంధించి కూడా మరి జాతకం ఏ విధంగా ఉంది కూడా ఒకసారి మనకి ఆ జానకిరం అడిగి తెలుసుకునే ప్రయత్నం అది చేద్దాము. సో ముందుగా మనం కూటమి అభ్యర్థిగా ఉన్న మాధవి రెడ్డి గారి జాతకం ఏ విధంగా ఉంది, అక్కడ గెలుస్తారో లేదా ఒకసారి మనకి చెప్పండి గురుజీ గారు. ఒకసారి జానకిరం అడిగి కడప అభ్యర్థి కూటమి తరపు నుంచి మాధవి రెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు. జానకిరం కలిసి వస్తా రాదా, కడప గెలుస్తారా లేరా, అదే అండి కలిసి వస్తుందా రాదా గెలుస్తారా లేదా అదే అడుగుతున్నాను అండి. అని మరి జాతకంలో చూడాలంటే విఘ్నేశ్వరుడు వచ్చండి వారి పేరు మీద అని విఘ్నినాయకుడు మాత్రం సర్వదేవతల అధియోగ కారకుడు మాధవరెడ్డి గారి జాతకంలో చూడాలంటే మాత్రం అధికార పక్షం తరపు వారి నుంచి మాత్రం వీరు సరి సమానంగా ఢీకొనే అవకాశం ఉందండి, చివరి టైం వరకు పోరాడే అవకాశం ఉందండి, లాస్ట్ ఘడియలో మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి మాధవరెడ్డి గారి జ్యోతిష్య బలం. ఓకే, సో బరాబర్ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది కానీ చివరిలో ఓడిపోయే ఉన్న లాస్ట్ ఘడియలో మాత్రం చేజారే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఆ వైసీపీ అభ్యర్థిగా ఉన్న అంజద్ బాషా గారి ఒకసారి ఆ జ్యోతిష్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అంజద్ గారి జ్యోతిష్యం ఒకసారి చెప్తారా మన జానకిరామ్ అడిగి. వైసీపీ తరపు నుంచి అధికార పక్షం పోటీ చేస్తున్న అంజద్ బాషా గారి జ్యోతిష్యంలో ఎలా ఉంది చూడు జానకిరామ్. ఇస్కే అంజద్ బాషా జ్యోతిష్య బలం అంశబలం శ్రీకృష్ణుడు వచ్చినండి వారి జాతక బలంలా, చాలా వరకు రాజయోగం ఉంటుంది వారి జాతక బలంలా, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, అడగడుగున ఆటంకాలు వస్తాయి అని అడగడుగున ఆటంకాలు వచ్చినా మాత్రం వారి జ్యోతిష బలం మాత్రం నెంబర్ వన్ స్థానంలో అయ్యే అవకాశం ఉంటుందండి. సునాయాసంగా అయితే గెలవరండి, ఇబ్బందులు ఆటంకాలు వస్తాయి కానీ లాస్ట్ ఘడియలో మాత్రం గెలిచే అవకాశం ఉంటుందండి. ఓకే, సో కడపలో నువ్వా నేనా అంటూ కూడా డే కొడుతుంది కానీ చివరిగా వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా గారు గెలిచే ఆలోచన అలాగే గెలిచే వాళ్ళ జ్యోతిష పరంగా చూసుకుంటే మాత్రం గెలిచే యోచన ఉందంటూ కూడా మనతో పాటు గురించి చెప్పడం చూస్తున్నాం. చీపురుపల్లి నియోజకవర్గం సంబంధించి కూడా కూటమి అభ్యర్థిగా కూడా వెంకట్రావు ఉన్నారు, అలాగే వైసీపీ అభ్యర్థిగా కూడా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. సో వీరిద్దరు రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో ఎవరు గెలిచే యోచన లేకుండా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సో ఒకసారి మన రాముని అడిగి ఒకసారి చెప్తారా ఎవరు గెలుస్తారు. జానకిరామ్ అడిగి చూద్దామండి. జానకిరామ్ కూటమి తరపు నుంచి కళా వెంకట్రావు గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు. చీపురుపల్లి ప్రాంతం విజయనగరం డిస్టిక్ ప్రాంతం యోగ బలం చూడు. వారి జాతకంలో కళా వెంకట్రావు గారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కూటమి తరపు నుంచి పోటీ చేసే కళా వెంకట్రావు గారి జ్యోతిష్య బలం మాత్రం అదృష్ట యోగం ఉందండి, అలాగే వారికి ఆటంకాలు కూడా అంతే ఉన్నాయండి వారి జాతక బలంలో. కానీ మాత్రం సీనియర్ మోస్ట్ నాయకులు బొత్స సత్యనారాయణతో మాత్రం శరీర సమానం ధీటు ఎదుర్కొనే అవకాశం ఉందండి, చివరి టైంలో మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతకం. ఓకే, నువ్వు నేను అంటూ కూడా డే కొడతారు కానీ చివరిగా రాజకీయం పరంగా చూసుకుంటే మాత్రం జ్యోతిష్యం తక్కువ, అక్కడ గెలిచే యోచన తక్కువ ఉన్నాయని చెప్పి చెప్తున్నాం. సో ఇప్పుడు మనం వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గురించి వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ సత్యనారాయణ గురించి ఒకసారి జానకిరామ్ని అడిగి. వైసీపీ పార్టీ తరపు నుంచి బొత్స సత్యనారాయణ గారి జ్యోతిష్య బలం చీపురుపల్లి ప్రాంతం నుంచి జాతక బలం ఎలా ఉంది చూడు జానకిరామ్. చీపురుపల్లి ప్రాంతం నుంచి మాత్రం బొత్స సత్యనారాయణ జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండండి, భక్తాంజనేయ స్వామి వచ్చిండు, శ్రీకృష్ణుడు అపర మేధావులు అపర చాణక్యులు రాజకీయ రంగంలో మాత్రం అనేక యోగ బలం నడిచిన వారు, కానీ మాత్రం పార్టీ పరంగానే కాకుండా మాత్రం ప్రజల పరంగా మాత్రం ఆలోచించే వ్యక్తి వారి జాతక బలంలా, అధికారంలో ఉన్నా లేకున్నా ఒకటే రకంలో నడిచే అవకాశం యోగ బలంలో ఉన్నదండి. అని బొత్స సత్యనారాయణ యోగ బలంలో మాత్రం చివరి టైంలో మాత్రం వారు మాత్రం ఇదివరకు మాత్రం చాలా ఒకటికి రెండు సార్లు కలిసి వచ్చింది కానీ చివరి వరకు వారికి మాత్రం
మెజారిటీ తక్కువ స్థానంలో మాత్రం గెలిచే అవకాశం ఉందండి బొత్స సత్యనారాయణ గారు జ్యోతిష బలం. ఓకే ఓకే, జ్యోతిష్య పరంగా చూసుకుంటే మాత్రం అక్కడ బొత్స సత్యనారాయణ చీపురపల్లి నియోజకవర్గం సంబంధించి కూడా చాలా తక్కువ ఓటింగ్తో కూడా గెలిచే యోచనలు ఉంటాయంటూ కూడా మనకి గురూజీ గారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 Hospitals 9281465842.